హరివోం హరివోం అంటే దీనర్థం ఇదేగా మూల్య శాస్త్రి గారి ద్వారా చెప్పబడిన భవిష్యత్తు నిజమయ్యే సూచనలు మొదలైపోయాయి. ఇప్పుడు ఆ సాయి మూల్య శాస్త్రి గారి భవిష్యవాణి అబద్ధమని నిరూపించాలి. అది సంభవమని నాకనిపించట్లేదు. అయినా నా కోరిక కూడా భైరాగి విఫలమవ్వడమే. ఆ తరువాత నేను ఆ సాయికి షిరిడీలో తిండి నీరు దొరకకుండా చేస్తా. కానీ సర్కార్ గారు, ఒకవేళ దత్తుగాడి తల్లిదండ్రులు బాలచంద్ర ఉమా తనను ఊరడించినా, లేదా దత్తునే స్వయంగా అలకమాని తన ఇంట్లో వాళ్లతో కలిసిపోయినా, మరప్పుడు మనం ఏం చేయాలి? మూర్ఖుడా, నేను నీకు జీతం ఇచ్చేది ఎందుకురా సర్కార్? ఈ పాటికే నువ్వు రంగంలోకి దిగి ఆ దత్తు ఏ విధంగానూ మన ఆట చెడగొట్టకుండా పావులు కదిపి ఉండాల్సింది. అర్థమైందా? అలాగే సర్కార్. హరి ఓం. అలాగే. ఎలా చేయాలి? అసలు ఏమైంది నీకు? నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటున్నావు. ఇంతకు ముందు ఎప్పుడైనా నీ బట్టలు ఉతుక్కున్నావా? ఇదెక్కడ విచిత్రం? నన్ను బాధ్యతగా ఉండమని మీరే అంటారుగా. ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. హరికి దూరంగా ఉండటం, ఒంటరిగా పడుకోవడం, సొంతంగా బట్టలు ఉతుక్కోవడం ఇదేనా నీ బాధ్యతలంటే? ఈ పనులా నేను నీ నుంచి ఆశించింది? కాదు దత్తు, నేను మీ అమ్మనిరా, నాకు బాగా తెలుసు నువ్వు ఏ విషయానికో కోపంగా ఉన్నావు. చెప్పు, ఏం జరిగింది? అలాంటిదేం లేదమ్మా. బాబు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏమైనా దాయడం మంచి పద్ధతి కాదు. మరి తల్లిదండ్రులు పిల్లల దగ్గర రహస్యాలు దాస్తే? అది కూడా తప్పే. కానీ ఇద్దరిలో ఒక తేడా ఉంది. పిల్లలకి నిజాలు ఎప్పుడు చెప్పాలో అది తల్లిదండ్రుల నిర్ణయం అవుతుంది. ఎందుకంటే పిల్లల మంచి చెడు వారికే బాగా తెలుసు కాబట్టి. మీరు పెద్దవాళ్ళుగా, అందుకే పెద్దవాళ్ళ పక్షాన వహిస్తారు. దత్తు, సాయితో మర్యాదగా మాట్లాడు. నేను అసలు ఎవరితోనూ మాట్లాడను. దత్తు, నేను క్షమాపణ చెప్తున్నాను సాయి. దత్తు ఇలా ఎప్పుడు లేడు. ఏదో జరిగింది, ఆ కారణంగా వాడు చాలా బాధపడుతున్నాడు. అదేంటో వాడు చెప్పడం లేదు, కానీ వాడి బాధ నా మనసుకు తెలుస్తుంది సాయి. పైగా వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది, భయంగా కూడా ఉంది. భయపడితే ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వవు. పరిస్థితులను ఎదురించాల్సి ఉంటుంది, వాటితో పోరాడాల్సి ఉంటుంది. ఇలా అనుకో, ఇప్పుడే యుద్ధం మొదలైంది. పరిస్థితులతో పోరాడే శక్తిని భగవంతుడు అందరికీ ఇచ్చాడు. ఆ శక్తిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాముడు మీకు మేలు చేస్తాడు. Thank you.
హరి ఓం. సంతా సర్కార్ గారు, నేను మీకు ఒక శుభవార్త చెప్తాను, వినండి. చూస్తుంటే శాస్త్రి గారి భవిష్యవాణి నిజమయ్యేలా అనిపిస్తుందండి. అదిగో ఆ దత్తు కనిపిస్తున్నాడు మీకు. ఏ విధంగా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు వాడు. వాడు నిన్నటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడటం లేదు, వాడి తమ్ముడితోనూ మాట్లాడటం లేదు. వాడి ఇంట్లో వాళ్ళ మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడంటే ఇవాళ పొద్దున్నీ వాడు అసలు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. సర్కార్, నేను వీళ్ళింటి వెనకాల దాక్కొని వీడి ప్రతి కదలిక మీద ఓ కన్నీసుంచాను. హరి ఓం హరి ఓం. సంతా, ఇది నిజంగానే శుభవార్తరా? అవును సర్కార్. బలి పశువును బాగా మేపవలసిన సమయం వచ్చింది. రేవిను, రుక్మిణి నా కోసం బొబ్బట్లు పెట్టించింది, అవి నాకిపో. నిజంగా ముగ్గు మీరందరూ చాలా చక్కగా వేశారు. ధన్యవాదాలు సాయి. సాయి, కథ వినాలనిపిస్తుంది, ఒక కథ చెప్పవా? అవును సాయి. సరే, లోపలికి పదండి. కూర్చో కూర్చో దత్తు, కూర్చో కూర్చో నాన్న, కూర్చో బాబా, కూర్చో, పర్లేదు కూర్చో. ఎప్పుడు సంతోషంగా ఆడుకునే దత్తుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందిరా నాయన? బాగా ఆకలిస్తుంది కదా, ఇదిగో తిను. హరి ఓం హరి ఓం. ఇలా ఆకలితో ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. ముందే మీ ఇంటి వాళ్ల వల్ల మనస్తాపంతో ఉన్నావు, దానికి తోడు ఉదయం నుంచి ఏమీ తినలేదు కూడా. ఇదంతా మీకెలా తెలుసు? మీ అమ్మా నాన్నల ద్వారా తెలిసింది. మీ అమ్మా నాన్న నా పొలంలో పనులు చేస్తారుగా, వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో నీ గురించి తెలిసింది బాబు. వాళ్ళు నా కోసం బాధపడుతున్నారా? హరి ఓం హరి ఓం. అలా అయితే బాగుండేది బాబు. ఎలాగైతే నువ్వు వాళ్ళ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావో, వాళ్ళు మాత్రం నీ గురించి అస్సలు ఆలోచించట్లేదు బాబు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి నీతో అబద్ధం చెప్తే దేవుడితో అబద్ధం చెప్పినట్టే, కాబట్టి నేను నిజమే చెప్తాను. వాళ్ళేం చెప్పారంటే, దత్తు ముందు నుంచే చెడిపోయాడు, ఈ మధ్య మరి పొగరగా తయారవుతున్నాడు, వాడి అసలు బుద్ధి చూపిస్తున్నాడు అన్నారు. అసలు బుద్ధా? అసలు బుద్ధి. ఇంకేమన్నారంటే, ఎంత చెడిపోతాడు అంత చెడిపోనివ్వండి, మాకేంటి, మేము అసలు పట్టించుకోం. ఫోన్లే పాపం అని అనాథ పిల్లాన్ని తీసుకొచ్చి పెంచి పోషించి ఇంతవాణ్ణి చేశాం, ఇప్పుడు వాడే మాకెదురు తిరుగుతున్నాడు. ఓ నాలుగు రోజులు కడుపు మాడితే వాడే దారికొస్తాడు అన్నారు నాన్న. అప్పుడు నేనేమన్నానంటే, హరి ఓం హరి ఓం. బాణం తగలాల్సిన చోటే తగిలింది. వీడు వెళ్లే వేగం చూస్తుంటే నిప్పు రాజుకున్నట్టే అనిపిస్తుంది. చూడాలి మంటలు ఎలా వ్యాప్తి చెందుతాయో, ఆ సాయి దీన్ని ఎలా తట్టుకుంటాడో కూడా చూస్తా. హరి ఓం.
ఇప్పుడు ఈ కర్రతో నీళ్ళని కొట్టు. దీనికి అర్థం ఏంటి సాయి?